ఇలా ఎర్రటి ఎండలో కూడా మా అందరి కోసం మాలో ఉత్సాహాన్ని నింపడం కోసం ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా శిరస్సు వంచి మీ అందరికీ నమస్కారం ధన్యవాదాలు మొట్టమొదటగా మీకు చెప్పవలసిన మాట ఏందంటే తెలంగాణలో మన రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి 119 కానీ ఈ రోజు ఏప్రిల్ 20 నాడు గౌరవనీయులు మీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో నర్సంపేటలో ఒక కొత్త చరిత్రను మీరు సృష్టించినారనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మాట ఎందుకు అంటా ఉన్నా అంటే రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడా లేదు ముఖ్యమంత్రి నియోజకవర్గం గజ్వేల్లో లేదు గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యుల నియోజకవర్గం పాలకుర్తిలో లేదు నా నియోజకవర్గం సిరిసిల్లలో లేదు మా అక్క ఉన్న ఈ రోజు మా అక్క ప్రాతినిధ్యం గతంలో వహించిన డోర్నకల్లో లేదు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా మోడీ గారు ఒకవైపేమో సిలిండర్ ధరను వేయి చేసి ఇక మన కట్టెలపోయే దిక్కన్నట్టు చేస్తే నేనున్నా అని చెప్పి మా ఆడబిడ్డల కోసం ఇంటింటికి గ్యాస్ ఈరోజు బ్రహ్మాండంగా అందించిన ఘనత మీ నాయకుడు మీ ఎమ్మెల్యే గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి దక్కుతుంది అందులో ముఖ్యంగా ఈరోజు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 12,600 గ్యాస్ కనెక్షన్లను ఈరోజే చాలు చేసినాం అక్కడ కొండయ్య గౌడ్ గారని ఆయన ఇంటికి పోయి ఒకసారి ఆ ఇంట్లో పొయ్యి వెలిగించి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పి లాంఛనంగా మా ఆడబిడ్డలందరినీ కలుసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినాం నేను చెప్పింది ఇందాక అతిశయోక్తి కాదు నేను చెప్పింది ఈరోజు కేవలం సాధ్యమైంది అంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆశీర్వదించి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పట్టుబట్టి తాను ఒక పట్టుదల కలిగిన నాయకుడు కాబట్టి నర్సంపేట బిడ్డ కాబట్టి మీ కళ్ళ ముందే ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన నాయకుడు కాబట్టి ఒక కార్యకర్తగా ప్రారంభించి తన ప్రయాణాన్ని ZPTCగా ఆ తర్వాత జిల్లా అధ్యక్షుడిగా మీ అందరి ఆశీర్వాదంతో ఈరోజు శాసనసభ్యుడిగా ఎన్నికైన నాయకుడు కాబట్టే ఈరోజు తన నర్సంపేట నియోజకవర్గం కోసం గతంలో ఫ్యాక్షన్ రాజకీయాలతో హత్యా రాజకీయాలతో రకరకాల అడ్డగోలు రాజకీయాలతో అభివృద్ధిని పట్టించుకొని నాయకులుండే ఈ నర్సంపేటలో ఈరోజు తన ప్రజల కోసం ఒక హాస్పిటల్ తెచ్చినా డయాలసిస్ సెంటర్లు తెచ్చినా కొత్త సెంటర్లు తీసుకొచ్చినా నర్సంపేట మున్సిపాలిటీలో బ్రహ్మాండంగా 12 కిలోమీటర్ల పాటు సెంట్రల్ డివైడర్లు లైట్లు ఏర్పాటు చేసి మున్సిపాలిటీ అభివృద్ధిని ముందుకు తీసుకొని పోయినా ఈరోజు ఒకే ఒక్క రోజు 100 కోట్ల పైచిలుకు రూపాయలని మీకు అందజేస్తున్న మా ఆడబిడ్డలకు కేవలం పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయనకు కేసీఆర్ గారి ఆశీర్వాదమే దానికి కారణమనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా చిన్న మాట కాదు కానీ ఒకటి మాత్రం అనిపిస్తుంది అప్పుడప్పుడు ఒకటే టర్మ్ల గెలిచింది ఇప్పుడు మొదటిసారి ఎమ్మెల్యే అన్నమల్ల కరోనా వచ్చింది మధ్యలో 2 ఏళ్ళు దాంతోనే ఇబ్బంది పడ్డాం ఇదివరకు టర్మే గెలిచి ఉంటే ఈ పాటికి నర్సంపేట ఎప్పుడో పాలకృతిని సిరిసిల్లను ఎప్పుడో దాటిపోతుండే పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలోనే మాట అనిపిస్తూ ఉన్నది ఎందుకంటే ఆయన పట్టుదల అట్లాంటిది గట్టి పట్టుదల గల వ్యక్తి ఎప్పుడు కలిసినా హైదరాబాద్లో ఎక్కడ కలిసినా వరంగల్లో కలిసినా హైదరాబాద్లో కలిసినా నర్సంపేట తప్ప ఈ ప్రాంత అభివృద్ధి తప్ప వేరే ధ్యాస కానీ వేరే ఆలోచన కానీ సుదర్శన్ అన్నకు లేదు ఇంత మంచి ఎమ్మెల్యే దొరకడం మీ అందరి అదృష్టం అనే మాట కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మంచి పనిమంతులైన నాయకులు దొరికినప్పుడు వాళ్ళను బ్రహ్మాండంగా కడుపులో పెట్టుకొని కాపాడవలసిన బాధ్యత మనందరిది అనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకు కలుసుకున్నాం ఈరోజు మనం ఈరోజు ఏప్రిల్ 20 పైన బ్రహ్మాండమైన ఎండగొడతాంది మీ అందరు కూడా ఇంతమంది వచ్చినారు ఏమైనా ఎలక్షన్ ఉందా అయ్యాలా ఇప్పుడేమైనా పార్లమెంట్ ఎలక్షన్ ఉందా అసెంబ్లీ ఎలక్షన్ ఉందా పంచాయతీ ఎలక్షన్ ఉన్నదా లేకపోతే మున్సిపల్ ఎలక్షన్ ఉన్నదా ఏమున్నది ఇంకో 2 ఏళ్ళ దాకా ఏమి లేవు అయినా ఎప్పటికప్పుడు ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ అందించాలనే తపన ఉన్న నాయకత్వం నర్సంపేట ప్రజలకు ఉండడం అనేది మీ అదృష్టం అనే మాట మళ్ళొక్కసారి తెలియజేస్తూ నేను మీ అందరికీ ఒక 2 విషయాలు మాత్రం చెప్పాలి ఎందుకంటే ఎండ కొడుతుంది నాకు తెలుసు మీకు కూడా ఇబ్బంది అవుతుంది నాకు తెలుసు నాకు కూడా మా సుదర్శన బువ్వబెట్టే ఆలోచనలు అయితే ఉన్నట్టు లేడు మమ్మల్ని కూడా మళ్ళా ఎలగొట్టేటట్టే ఉన్నాడు వరంగల్కు అయినా మీకు మాత్రం భోజనం ఏర్పాటు చేసిన అని చెప్పాడు చేసినావు కదా మీకు మాత్రం బువ్వ పెడుతున్నాడు నాకు మాత్రం పెడతలేడు యాద పెట్టుకోలేదు ఒక 2 విషయాలు మాత్రం చెప్పాలి ఇప్పుడే దయన్న చెప్పిండు ఇవాళ మనమేమో రాష్ట్రంలో
కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో 14 ఏళ్ల పాటు కొట్లాడి మీరందరూ నర్సంపేట్ల రోడ్డుకెక్కి మా ఆడబిడ్డలు బతుకమ్మలాడి వంటలు వార్పులు చేసి నర్సంపేటను ఒక ఉద్యమ కేంద్రంగా బ్రహ్మాండంగా సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు కేసీఆర్ గారి పిలుపు మేరకు రోడ్డుకెక్కి అల్టిమేట్ గా తెలంగాణ 14 ఏళ్ల తర్వాత సాధించుకున్నాం మరి సాధించుకున్న తెలంగాణలో ఈ రోజు ఒక్కొక్కటిగా పని చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం ఒక్కొక్క అడుగు ముంగటకేసుకుంటూ బంగారు తెలంగాణ అనే గమ్యం ఏదైతున్నదో ఎక్కడైతే పేదల ముఖంలో చిరునవ్వు చూడాలనే కోరిక మనకున్నదో ఆ వైపు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముంగట పోతున్నాం ఏమేం చేసుకున్నాం మనం నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేటతో పాటు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా 75 ఏళ్ల భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇంటింటికి నల్లా పెట్టి మా ఆడబిడ్డలు ఎండాకాలంలో రోడ్డెక్కి బిందెలు కుండలు పట్టుకుని రోడ్డు మీదకి పోయే అవసరం లేకుండా బ్రహ్మాండంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళు ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒకప్పుడు ఇదే నర్సంపేటలో తెలంగాణ రాకముందు ఇప్పుడే పెద్దన చెప్పిండు ఏమన్నాడు అనామది అంతా కూడా వ్యాపార ఆధార ప్రాంతం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా రైతు బిడ్డలు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే మాది మొత్తం వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రాంతం అన్నాడు కరెక్టే వ్యాపారం మీద ఆధారపడ్డ ప్రాంతమే కానీ భూగర్భ జలాల మీద ఇప్పుడే మంత్రి గారు దయాకర్ రావు గారు చెప్పిన నెక్కొండ మండలంలో నాకే భూములు ఉండే 10 బోర్లు వేస్తే కూడా నీళ్ళు లేని దుస్థితి ఉండే అని చెప్పినారు పక్కన వరంగల్ జిల్లాలో ఒరుసుకొని వలంగల్ జిల్లాను ఒరుసుకొని గోదావరి వాడుతుంది కానీ మనకేమో బోర్లల్లో నీళ్ళు పడాయి ఆ నీళ్లు రాని పరిస్థితి అన్నాడు కానీ ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి నేతృత్వంలో ఒకటి కాదు రెండు బ్రహ్మాండమైన ఇరిగేషన్ ప్రాజెక్టులకు మీ నర్సంపేటకు మంజూరు తీసుకొని 670 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్తగా 60,000 ఎకరాలకు మీ నర్సంపేట నియోజకవర్గంలో నీళ్ళు ఇచ్చింది రైతన్న కడుపు నింపింది కేసీఆర్ ప్రభుత్వం కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా దేవాదుల ప్రాజెక్ట్ కానీ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ ఇవి పూర్తి చేయడం వల్ల ఈరోజు ఎస్ఆర్ఎస్పి టైలెండ్లో ఉండే నియోజకవర్గాలకు ఎస్ఆర్ఎస్పి టైలెండ్లో ఉండే ఆఖరణ ఉండే పొలాలకు కూడా నీళ్లు వాడుతున్న మాట వాస్తవమా కాదా ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు ఒకనాడు తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎండాకాలం వచ్చిందంటే అసలు కరెంట్ ఉంటుండేనా ఎండాకాలం వచ్చిందంటే ఆనాడు 9 గంటల పవర్ కట్టు 12 గంటల పవర్ కట్టు ఇంట్లో కనీసం మధ్యాహ్నం ఒక అర్ధ గంట సేపు ఫ్యాన్ వేసుకొని పండుకుందామంటే ఫ్యాన్ కూడా తిరగది జనరేటర్ లేకపోతే ఇన్వర్టర్ లేకపోతే మనకు పంక తిరిగే పరిస్థితి కూడా లేకుండే అంత దూరం ఎందుకు ఎవరైనా ఏదైనా ఊర్లో చచ్చిపోతే ఆయనను కాలేజ్ తందుకు అంత్యక్రియలకు తీసుకుపోతే కరెంట్ వాళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకునేది అయ్యా బాయికాడుకోతున్నాం ఇక్కడ చచ్చిపోయింది ఒక ఆయన స్నానాలు చేయాలి ఒక అర్ధగంట పాటు కరెంట్ ఇరా నాయన అని చెప్పి కరెంట్ వాళ్ళను బతిమలాడుకున్న రోజులు యాదుకున్నాయా తమ్ముళ్ళు నేను అడుగుతా ఉన్నా అన్నాడు తెలంగాణ రాకముందు నేను చెప్పేది వాస్తవం కాదా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశం మొత్తంలో రైతులకు ఉచితంగా ఫ్రీగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం భారతదేశం మొత్తంలో తెలంగాణ మాత్రమే కాదా ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా అది మాత్రమే కాదు 75 ఏళ్ళు స్వాతంత్రం వచ్చినాక ఎంతోమంది ముఖ్యమంత్రులు ఎంతోమంది ప్రధానమంత్రులు ఆకుపచ్చ కండువా చుట్టిన వాళ్ళే మెడల ఆకుపచ్చ కండువా వేసుకున్న వాళ్ళే నెత్తికి రుమాలు చుట్టిన వాళ్ళే కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత మాత్రమే ఒక్కొక్క రైతుకి ఎకరానికి 5,000 రూపాయలు బ్రహ్మాండంగా పెట్టుబడి రూపంలో రైతు బంధు ఇచ్చిన ఏకైక నాయకుడు స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారు మాత్రమే అన్నది నిజమా కాదా ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా రైతు బంధు మొదలుపెట్టిన తర్వాత ఇప్పటి వరకే 50,000 కోట్ల పైచిలుకు రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసిన నాయకుడు కేసీఆర్ గారు 22,000 కోట్ల రూపాయలతో రైతు రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్ గారు మరి ఇప్పుడే పెద్దన్న అన్నాడు అన్నా మాది ఇక్కడ మొత్తం వ్యవసాయ ఆధార ప్రాంతం పరిశ్రమలు కావాలి అన్నాడు తప్పకుండా నేను ఇక్కడ ఉండే మా తమ్ముళ్ళందరికీ మాటిస్తా ఉన్నా వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఆహార శుద్ధి పరిశ్రమలు గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇప్పటికే ఆదేశం ఇచ్చినారు
నర్సంపేటలో మిర్చి బ్రహ్మాండంగా పండిస్తారు మీరు. నర్సంపేటలో ఇక్కడ పసుపు పండించే రైతులు ఉన్నారు. నర్సంపేటలో పత్తి పండించే రైతులు ఉన్నారు. వరి పండించే రైతన్నలు ఉన్నారు. మీకోసం తప్పకుండా ఇక్కడికి ఆహార శుద్ధి పరిశ్రమలను తెచ్చే బాధ్యత కూడా మాది ప్రభుత్వం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అది మాత్రమే కాదు, సుదర్శన్ అన్నాడు, అన్న ఊరు కొద్దిగా బాగైంది నర్సంపేట, కానీ ఇంకా బాగా చేసుకోవాలి, మా చెరువు బాగలేదు, మాకు రింగ్ రోడ్డు సగం లాగింది అన్నాడు. మరి అన్ని పనులు పూర్తి చేయడానికి ఒక 50 కోట్ల రూపాయలు వెంటనే మంజూరు చేసి సుదర్శన్ రెడ్డి గారి చేతికి అప్పజెప్తామనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవన్నీ ఎందుకు, ఎవరి కోసం? ఇప్పుడు ఏమైనా ఎన్నిక ఉన్నదా మిమ్మల్ని? ఏమన్నా ఊరికైనా ఏదో మాటలు చెప్పి తీయటిపులటి మాటలు చెప్పి బయటికి పోయేది ఉందా మేము? మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ చేయకపోతే మీరు ఊరుకోరు, నాకు తెలుసు మీకు తెలుసు. ఒకసారి ఆలోచన చేయండి. తెలంగాణ రాకముందు కూడా పెన్షన్లు ఉండే, ఎంత ఉండే పెన్షన్లు అన్నాడు? 200 రూపాయలు. ఆ 200 రూపాయలకే చారాన కోడికి బారాన మసాలా అన్నట్టు, ఓ ఇక మేమే ఇచ్చినాం, మాకు మించినోడు లేడు అని పోజులు కొట్టిన అన్నాడు. మరి ఇవాళ ఎంత ఉంది పెన్షన్? 200 రూపాయల పెన్షన్ పోయి 10 రెట్లు పెరిగి 2000 రూపాయల పెన్షన్ ఇస్తున్న నాయకుడు కేసీఆర్ ఆ కాదా? ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పుడే మంత్రి గారు దయాకర్ రావు గారు చెప్పినారు, అక్కడక్కడ ఊళ్ళల్లో ఇంకా కొంతమంది రానోళ్ళు ఉన్నారు పెన్షన్లు, వాళ్ళందరికీ కూడా అతి త్వరలోనే కొత్త పెన్షన్లు కూడా ఇచ్చేది కూడా కేసీఆర్ ప్రభుత్వమే. మీ అందరికీ సుదర్శన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి కొత్త పెన్షన్లు కూడా ఇస్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఇవి మాత్రమే కాదు, ఆడబిడ్డలందరికీ తెలుసు, ఒకనాడు పాటలు రాసిన సినిమాలల్లా నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అని పాటలు రాసిన, ఇవాళ కేసీఆర్ కిట్టు వచ్చిన తర్వాత, కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 30% మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసూతులు జరిగితే, ఈరోజు నేను ప్రభుత్వ దవాఖానకే పోతా, అక్కడికి పోతేనే మా మేనమామ కేసీఆర్ గారు ఇస్తున్న కేసీఆర్ కిట్టు నాకు వస్తుందని చెప్పి మా ఆడబిడ్డలందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు పోతుంటే వారికి కేసీఆర్ కిట్టుతో పాటు మగబిడ్డ పుడితే 12,000, ఆడకూతురు పుడితే 13,000 రూపాయలు ఇచ్చి బ్రహ్మాండంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థ మీద విశ్వాసం పెంచిన నాయకుడు కేసీఆర్ గారు. మన పిల్లలు చదువుకోవడానికి 973 గురుకుల పాఠశాలలు పెట్టి ఒక్కో విద్యార్థి మీద, ఒక్కో అమ్మాయి మీద, ఒక్కో అబ్బాయి మీద 125,000 రూపాయలు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా 500,000 మంది పిల్లలకు నాణ్యమైన విద్యాభిద్యులు, 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలల ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు అందజేస్తున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఒక ఆడబిడ్డ పెళ్ళీడికి వస్తే అప్పుల పాలైపోయే పరిస్థితి నుంచి ఈరోజు ఏం బాధ లేదు, మేనమామ పెళ్ళికి వచ్చినా రాకపోయినా, ఏమైనా కొద్దిగా కట్నం పెట్టినా పెట్టకపోయినా ఈ ప్రభుత్వం మీకున్నది కాబట్టే 116 రూపాయలు కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఆడకూతుర్లకు వెంటనే డబ్బులు ఇస్తున్నది. ఇప్పటికే 11 లక్షల పెళ్లిళ్ళు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. పెద్దలు చెప్తారు పెళ్లి చేసి చూడు, ఇల్లు గట్టి చూడు అంటారు. మరి పెళ్లిళ్ళు అవుతున్నాయి నర్సంపేట, అన్ననే వస్తున్నాడు చెక్కులు ఇస్తున్నాడు బ్రహ్మాండంగా, ఎక్కడికక్కడ లగ్గాలు అవుతున్నాయి, మరి ఇండ్ల సంగతి ఏంది అని మీకు కొంతమందికి అనిపిస్తాను. అంతేనా, ఇండ్ల సంగతి ఏమైందో కూడా చెప్పాలి మీకు. ఏమైంది అంటే మీరు 2014 తప్పు చేశారు, ఒక తప్పుడు ఎమ్మెల్యే అనుకున్నారు ఆ కాంగ్రెస్ అని, వాడేం కట్టలేదు అవతల పడ్డాడు. ఇక అన్న మొన్న వచ్చిండు, అన్న రాగానే ఇవతలకెళ్ళి కరోనాది వచ్చింది కాబట్టి కొద్దిగా ఆలస్యమైంది. కానీ గతంలో మంజూరైన 2,000, మొన్న బడ్జెట్లో మంజూరైన 3,000, మొత్తం కలిపి 5,000 ఇండ్లు మళ్ళా పెద్ద సుదర్శన్ రెడ్డి గారే మీ చేతికి అందజేస్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవ్వరు బాధపడే అవసరం లేదు. ఇన్ని చేసిన ప్రభుత్వం, ఇన్ని కార్యక్రమాలు పేదవారి బాగు కోసం చేస్తున్న ప్రభుత్వం, ఇంటింటికి బ్రహ్మాండంగా గ్యాస్ ఇస్తున్న ప్రభుత్వం, ఇది కూడా చేస్తాం. మరి మేమేమో, నన్ను చెప్పమంటే ఇంకో గంట సేపు చెప్తా, ఎండ కొడుతుంది నాకు తెలుసు, మీకు పరీక్ష పెట్టగాని ఇంకో గంట సేపు చెప్పగలుగుతా ఏం చేసిరా మీరంటే. ఆరోగ్య లక్ష్మి ఉన్నది, చేనేత మిత్ర ఉన్నది, ఇక చెప్పాలంటే బొచ్చడు ఉన్నది కథ, కానీ నేను చెప్పా. మరి మా అన్నలు ఉన్నారు ఇక్కడ, ఒక ఆయన ప్రకాష్ రెడ్డి అని ఒక ఆయన తిరుగుతాడు, ఇదివరకు ఇక్కడికి వెళ్ళి ఎమ్మెల్యే ఉండే ఆయన, ఇప్పుడు బీజేపీలో తిరుగుతున్నట్టున్నాడు. మరి నేను ఆయనని అడుగుతా ఉన్నా ప్రకాష్ రెడ్డి గారిని, మరి మీరు ఎన్ని మాటలు చెప్పినరా నాకు అర్థం కాదు. ఏమన్నాడు మీ మోడీ ఆనాడు ప్రధానమంత్రి అయినాక, మిత్రో జన్ ధన్ ఖాతా ఖోలో మే ధన్ ధన్ 15 లాఖ్ దేతూ అన్నాడా లేదా? 15 లాఖ్ ఇస్తా అన్నాడా లేదా? అంటే గట్టిగా చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి, అన్నాడా లేదా? అన్నాడా అన్నాడు. నాలుగు శైలావట్టు ఒకసారి ఇంతేనా?
మొత్తం లావటూరు చేయి, సగం సగం లావడ, అది మొండి చేయి, చాలా డేంజర్ సుమో, కొంపలు ఊసుకుంటది ఆయన, పిడికిలు పిడికిలు లేవాలి. పంద్రాలకు ఇస్తా అన్నాడా, పడ్డాయా మరి పంద్రాలకు? పడ్డాయా అసలు రాష్ట్రంలో దేశంలో ఎక్కడన్నా ఒక్కల అకౌంట్లో పడ్డాయా? అయితే మీకు చిన్న కిస్సా చెప్పాలి. ఏమైందంటే మొన్న బీహార్లో ఒక ఆయన పాపం పేదవాడు, బీహార్ రాష్ట్రంలో ఒక ఊరు, ఆయనకి ఏందో బ్యాంకు అని తప్పు, వాళ్ళ బ్యాంక్ కూడా తప్పు చేసిండు, ఆయన అకౌంట్లో వచ్చి 10 లక్షల రూపాయలు పడ్డాయి బ్యాంకులో తప్పై. ఆయన ఏమనుకున్నాడు, నాకు మోడీ సార్ పంపించిండు పైసలు, నాకు 10 లక్షలు వచ్చినాయి, ఇంకో 5 లక్షలు వచ్చేది ఉన్నది అని ఆయన అయితే ఖర్చు పెట్టడం మొదలు పెట్టిండు. తెల్లారో మర్నాడో బ్యాంక్ కూడా చూసుకున్నాడు, అగో ఏదో తప్పైందని చెప్పి ఆయన దగ్గరికి పోయిండు. పోయి సార్ తప్పు పడ్డది మీ దానిలో, జర మా పైసలు మాకు వాపసు ఇయ్యన్నాడు. చల్ నేను ఇయ్యా, నాకు మోడీ చెప్పిండు 10 లక్షలు ఇస్తా అన్నాడు, 15 లక్షలు ఇస్తా అన్నాడు, ఇంకా నువ్వే 5 లక్షలు బాకీ ఉన్నావు నాకు, నువ్వే అని వీడు ఇంకా నడుతుంది లోలి తెగుతలేదు. అది గిట్లుంటాయి మాటలు. ఎన్ని మాటలు చెప్పినప్పుడు సిలిండర్ గురించి ఏం చెప్పిండు, సిలిండర్కు దండం పెట్టుకోండి, కాంగ్రెస్ వల్ల పరిపాలన భరించలేకుంటున్నది, పప్పు ఉప్పు అన్ని పిరమైనవి, బాగా గోసనిపిస్తుంది నాకు మా ఆడబిడ్డలను చూస్తే, సిలిండర్కు దండం పెట్టుకొని పోయి నాకు ఓటేయమన్నాడు మోడీ గారు. ఏమన్నా 400 రూపాయలకే అప్పుడు 400కే దండాలు పెట్టుకోండి నాకు ఓటేయండి నేను తగ్గిస్తా అన్నాడు. మరి వాళ్ళు ఏం చేసిండు, గుద్దుడు గుద్దితే ఎంత అయింది గ్యాస్ బండ, 1000 అయిందా? మరి ఇప్పుడు ఎవరికి మొక్కాలి మనం? దేవునికి తూర్పు తిరిగి దేవునికి మొక్కానా? ఎవరికి మొక్కాలి? 1050 అట 1050. మరి ఏం చేయాలి మరి మనం ఇప్పుడు ఎవరికి మొక్కాలి? ఎట్లున్నది కథ అంటే నరకుడు ఎట్లా నరుకుతాడు అంటే ఇట్లా 15 లాక్ దీతం 400 ఉన్నదాన్ని దోసవు చేస్తా అని అప్పుడు నరికితివి. ఇంకో కథ చెప్పిండు, 2 కరోడ్ రోజ్గార్, 2 కరోడ్ రోజ్గార్ హర్ సాల్ దీతం, అంటే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా ప్రతి సంవత్సరం అని చెప్పిండు. తర్వాత టీవీ వాళ్ళు పట్టుకున్నారు, ఒకరోజు పట్టుకొని అడిగారు, ఏమే మోడీ గారు మరి నరికితివి కదా బాగా, 2 కోట్ల ఉద్యోగాలు అంటివి కదా, ఎన్ని ఇచ్చినావు చెప్పు అన్నారు. ఏమంటాడు ఎరికేనా, దేహో అగి మే భీ ఆప్కే టీవీకే స్టూడియోమే బయటం, ఆప్కే స్టూడియోకే బాహర్ ఏక్ బజ్జీ బండి వాలా దిఖా మేరకు పకోడీ బండి వాలా, ఓ రోజ్గార్ హై కి నహీ. అంటే ఏంటి అంటే ఏమంటాడంటే, ఇప్పుడు నేను మీ టీవీ స్టూడియోకి వచ్చిన, ఆయన అడిగిండు ప్రెస్ ఆయన, 2 కోట్ల ఉద్యోగాలు ఉన్నావు కదా మోడీ సారు, అది కేడీ మాటలేనా నిజమైన మాటనా చెప్పు అన్నాడు. అంటే అంటాడు, నీ టీవీ స్టూడియో బయట వాడు ఒక పిల్లగాడు బజ్జీ లేస్తుండు పకోడీ లేస్తుండు కదా, అది ఉద్యోగం అంటావా కాదా నువ్వు అంటాడు. అంటే బజ్జీ లేచుతోడు ఆయన ఇచ్చిన ఉద్యోగమేనట, ఇడ్లీ బండి నడుపుకుంటాడు ఆయన ఇచ్చిన ఉద్యోగమేనట. ఇప్పుడు మన మీటింగ్ కాడికి ఇక్కడ అక్కడ ఇక్కడ పాపం పల్లీలు బఠానీలు అమ్మేటోళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా మోడీ గారు ఇచ్చిన ఉద్యోగమేనట, అవన్నీ ఆయన ఖాతాలో రాసుకోవన్నట, 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిందట. అందుకే నేను చెప్తున్నా అక్కలారా చెల్లెళ్ళారా, బాత్ కరోడోమే కామ్ పకోడోమే, మాటలేమో కోట్లల్లా చేతలు చూస్తే మాత్రం పకోడీలు ఇట్లుంటాయి. మళ్ళీ గట్టిగా అడిగిన వరకు ఆయన పట్టుకొని, ఏమైనా 15 లాక్ అమిత్ షా గారు మీ వాడు నరికిండు కదా 15 లాక్ ఇస్తా అని నల్లధనం తీసుకొస్తా అన్నాడు కదా, విదేశాలలో స్విట్జర్లాండ్లో ఆడ ఈడ దాచిన పైసలన్నీ తీసుకొచ్చి మీకు ఇస్తా అన్నాడు కదా, ఏమైందయ్యా అంటే ఆయన ఏమంటాడు ఎరికేనా, అరే ఒత్తు జుమ్లా థా, జుమ్లా అంటే ఏందో ఎరికేనా, ఏదో కథ ఉత్తగా చెప్పినాం, ఓట్లు వేయించుకున్నందుకు డబ్బాలు వేయించుకున్నందుకు చెప్పినాం, అది నిజంగా తీసుకుంటారా మీరు, సీరియస్గా తీసుకుంటారా అని మాట్లాడతారు. అంటే గిన్ని రకాల పచ్చి మోసగాళ్ళు. అందుకే మీ అందరినీ కోరేది ఒకటే, మనం అటు చూసేది లేదు ఇటు చూసేది లేదు, మీకు బ్రహ్మాండమైన ఎమ్మెల్యే ఉన్నాడు, బ్రహ్మాండమైన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి రూపంలో పిలిస్తే పలికే నాయకుడు, అన్నా అంటే నేనున్నా అని వాలిపోయే నాయకుడు మీకు సుదర్శన్ రెడ్డి గారి రూపంలో ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో మంత్రుల నియోజకవర్గంలో లేని విధంగా మొట్టమొదటిసారి మోడీ గారు 1000 రూపాయలు 1050 రూపాయలు చేసిన సిలిండర్ ధర 600 రూపాయలకే 45 రోజుల పాటు ఇంటింటికి గ్యాస్ను అందజేస్తున్న నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు, గట్టిగా చప్పట్లు కొట్టి వారికి అభినందనలు చెప్పాలా. సుదర్శన్ రెడ్డి తర్వాత ఇప్పుడు నాకు మంత్రి గారు చెప్తున్నారు మెల్లగా, నేను కూడా మెల్లగా పాలకృతి కొట్టబోతా, ఆడికెళ్ళి వరంగల్ తీసుకుపోతా అని చెప్తున్నాడు. అంటే మీరు వరంగల్ని మర్చుకుంటారా, మాకు ఇయ్యరా బయట, మేము కూడా మెల్లమెల్లగా తనలాడి సుదర్శన్ రెడ్డి లెక్క మేము కూడా తీసుకుపోతాం. రాష్ట్రం అంతటా మోడీ గారు సిలిండర్ ధర పెంచినా రాష్ట్రం అంతటా తక్కువ ధరకే ఇచ్చే ప్రయత్నం మా ఆడబిడ్డలకు చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి మీ అందరికీ ఒకటే మాట నేను చివరిగా చెప్పి ముగిస్తా, చాలామంది వస్తారు సన్నాయి నొక్కులు నొక్కుతారు మాట్లాడతారు, కానీ యాద్ చేసుకోండి, ఎట్టికైనా మట్టికైనా మనోడే ఉండాలి, మన పార్టీ ఉండాలి, ఏనాటికైనా మన కడుపులో ఉండే బాధ తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ కడుపులో ఉండే బాధ కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు ఉంటుందా ఆలోచన చేయండి.
వాళ్ళకు మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలల తెలంగాణ ఒక రాష్ట్రం వాళ్ళకు. కానీ మనకట్ల కాదు, మనకున్నది ఒకే ఒక్క రాష్ట్రం, అది కూడా కేసీఆర్ మీ అందరి ఆశీర్వాదంతో కొట్లాడి తెచ్చిన రాష్ట్రం తెలంగాణ. ఎందుకే ఏనాటికైనా మన ఇంటి పార్టీయే మనకు శ్రీరామ రక్ష, మన తెలంగాణ పార్టీయే మనకెన్నటికైనా మన ప్రయోజనాలు కాపాడగలిగే పార్టీ అనే మాట కూడా మళ్ళొకసారి మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ పెద్ద సుదర్శన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ.